సో మీ కోసం తెలుగు లాంగ్వేజ్లో మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడానికి మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చాను అస్సలు మిస్ చేసుకోకండి మినిమం మీకు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉంటే చాలు బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి స్టార్టింగ్లోనే మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ సాలరీ ఇస్తారు ఈ ఆపర్చునిటీ నెక్స్ట్ వేవ్ కంపెనీ వాళ్ళు బీడీఏ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు సో ఈ నెక్స్ట్ వేవ్ జాబ్స్కి ఇప్పటి వరకు మన ఛానల్ నుంచి ఇంకా మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ నుంచి చాలా మెంబర్స్ సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ జాబ్ కూడా చేస్తున్నారు సో మీరు రెజ్యుమెంట్ మంచిగా అప్డేట్ చేసుకుని అప్లోడ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కంపెనీ నుంచి రిప్లై అవుతుంది మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ నెక్స్ట్ వేవ్ అనేది ఇండియాలోనే ఫస్టెస్ట్ గ్రోయింగ్ ఎడ్యూటెక్ స్టార్ట్అప్ వీళ్ళు మెయిన్గా సిసిబిపి ఫోర్ పాయింట్ ఓ అనే ప్రోగ్రామ్ ద్వారా ఎలాంటి ప్రియర్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రూల్స్కి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు సో మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు ప్రియర్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఇదే వీడియోలో జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో డైలీ టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెస్ట్ మళ్ళీ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ ఆపర్చునిటీ నెక్స్ట్ కెడిట్స్ వాళ్ళు బీడీఏ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు మీకు తెలుగు అయితే ఖచ్చితంగా రావాలి సో మీకు కాంపెన్సేషన్ చూస్తే మీకు ఇయర్లీ సిక్స్ ల్యాక్స్ ఇస్తారంటే మీరు ఈజీగా మంత్లీ ఫిఫ్టీ థౌసండ్ ఎన్ చేసుకోవచ్చు లాంగ్వేజెస్ నోన్ దగ్గర చూసుకోవచ్చు నేటివ్ లాంగ్వేజ్ మీకు ఐదు తెలుగు అన్న రావాలి అన్న రావాలి హిందీ అన్న రావాలి తెలుగు మనకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎలిజబుల్ ఉంటారు మీకు అలాగే ఇంగ్లీష్లో కానీ మంచి ప్రొఫిషియన్సీ ఉంటే యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది మీకు ఉంటే యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది అది కంపల్సరీ అయితే కాదు సో ఈ నెక్స్ట్ వేవ్ అనేది ఇండియాలోనే ఫస్టెస్ట్ గ్రోయింగ్ ఎడ్యుటేక్ స్టార్ట్అప్స్లో ఒకటి వీళ్ళు మెయిన్గా ఈ సిసిబిపి ఫోర్ పాయింట్ జీరో ప్రోగ్రామ్ ద్వారా ఎలాంటి మీ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్కి కి సంబంధం లేకుండా అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధం లేకుండా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి సంబంధం లేకుండా హైలీ స్కిల్డ్ టెక్ ప్రొఫెషనల్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయడమే వీళ్ళ మెయిన్ గోల్ వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద పని ఎన్ఎస్డిసిలో అఫీషియల్ పార్ట్నర్ అని చెప్తున్నారు ఇంకా నాస్కామ్ ద్వారా అఫీషియల్గా రికగ్నైజ్ కూడా అయిందంట సో చాలా మంచి స్టార్ట్అప్ మంచి గ్రోత్ ఉంది మీరు కూడా సెలెక్ట్ అయినట్లయితే మీకు కూడా మంచి గ్రోత్ ఉంటుంది మీ జాబుల్లో మంచి శాలరీ కూడా మంచి ప్రమోషన్స్ కూడా ఇస్తారు సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీ ఎలాంటి వాళ్ళ కోసం చూస్తున్నారంటే మీకు ఎక్సలెంట్ తెలుగులో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీరు అలాగే డెడికేటెడ్ ఇండివిజువల్గా ఇంకా హార్డ్ వర్కింగ్ విత్ ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్ తోటి వర్క్ చేయాలని చెప్తున్నారు మీకు అలాగే మీరు ట్రాకింగ్ ఫీడ్బ్యాక్లో కానీ ప్రియరిటైజింగ్ టాస్క్లో కానీ సిస్టమేటిక్ అప్రోచ్ ఉండాలని చెప్తున్నారు మీకు ఇంకా మీరు ఎలా మీరు వర్క్ ఎలా ఉంటుందంటే వీళ్ళ పొటెన్షియల్ ఉన్న లెర్నర్స్ ఉంటారు కదా వాళ్ళకి మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం కానీ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఇంకా ఈ సీసీబీపీ ఫోర్ పాయింట్ ఓ ప్రోగ్రామ్ గురించి వీళ్ళ స్టూడెంట్స్కి కానీ వీళ్ళ ఫాలోవర్స్కి కానీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కెరీర్ అడ్వైస్ ఆఫరింగ్ చేయాలని చెప్తున్నారు ఇంకా ఎంటైర్ సేల్స్కి సంబంధించి మన లీడ్స్ అసైన్ చేసి దాన్ని కూడా మీరు చేయాలని చెప్తున్నారు మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయితే మీ రోల్ ఎలా ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి కంప్లీట్గా కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మీరు వీక్లీ సిక్స్ డేస్ అయితే వర్క్ చేయాలి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది ఎప్పుడన్నా రిక్వైర్డ్ ఉంటే మాత్రమే వీళ్ళు హైదరాబాద్లో ఉన్న ఆఫీస్కి అయితే వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది సో వాళ్ళు ఈ జాబ్ని క్రాక్ చేయడానికి వాళ్ళే కొన్ని ప్రిపరేషన్కి ఇచ్చారంటే టిప్స్ టు క్రాక్ బీడీఏ రోల్ అని బీడీఏ జాబ్ అంటే ఈ బీడీఏ జాబ్ని ఎలా క్రాక్ చేయడానికి టిప్స్ ప్రొవైడ్ చేశారు ఇంకా ఇంటర్వ్యూ టిప్స్ ఇంటర్వ్యూ టైంలో ఏం క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి దానికి సంబంధించిన టిప్స్ ప్రొవైడ్ చేశారు ఇంకా ఎఫ్ఏక్యూస్ అంటే రీసెంట్ ఎక్కువ ఎఫ్ఏక్యూస్ అంటే ఏమేమి అడిగారు ఇంటర్వ్యూ టైంలో ఏమేమి అడిగారు ఫ్రీక్వెంట్లీ ఆసుకుంటే క్వశ్చన్స్కి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేశారు ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా లింక్ ప్రొవైడ్ చేశారు ఇంకా అవుట్ టు గేట్ బీడిఏ జాబ్ అని చెప్పి కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు యూటిలైజ్ అయితే చేసుకోండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉన్నాయి క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ సాలర అన్ని ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ మీద అనిపించినట్లు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో అప్లై చేసుకోవడానికి నేను టిక్ చేశాను కదా రైట్ సైడ్లో అప్లై అని చెప్పి దాని మీద క్లిక్ చేయడం తర్వాత ఇంటర్ఫేసి ఓపెన్ అవుతుంది సబ్మిట్ అవర్ అప్లికేషన్ చెప్పి ఫస్ట్ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ రెజ్యూమెన్ బేస్ చేసుకుని మాత్రమే షార్ట్లీ చేస్తారు కాబట్టి రెజ్యూమెలో ఖచ్చితంగా మీ స్కిల్స్ ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్ని మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అవన్నీ యాడ్ చేసుకుని అక్కడ రెజ్యూ అప్లోడ్ చేయాలి దాని తర్వాత మీ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిన్గా స్టార్ మార్క్ ఉండే ఇంపార్టెంట్ తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇమెయిల్ ఐడి కూడా ప్రజెంట్ వాడుతున్నది ఇవ్వాలి తర్వాత మీ మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇంకా సోషల్ నెట్వర్క్ గానీ ఏమైనా వెబ్లింగ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు ఉంటే ఇవ్వండి లేదంటే అవసరం లేదు తర్వాత మీ ఎంప్లాయీ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఎందుకంటే ఇవన్నీ మీరు మీ రెజ్యూమే మెన్షన్ చేశారు కాబట్టి ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీకి మాత్రమే తర్వాత వాట్ ఈజ్ యువర్ ఏజ్ మీ ఏజ్ సెలెక్ట్ చేసుకుని జెండర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాక కరెంట్లీ పర్చూయింగ్ ఎనీ కోర్స్ అని అడుగుతున్నారు పర్చు ఏమో టిక్ చేసుకోండి లేదంటే అవసరం లేదు తర్వాత టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అక్కడ ఫ్రెషర్ అని టిక్ చేసుకొని ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకోండి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఏముంటే అది సెలెక్ట్ చేసుకున్నాక కరెంట్ సిటీసీ అడుగుతున్నారు ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ ఉన్న వాళ్ళు ఇవ్వండి లేని వాళ్ళు ఫ్రెషర్ అని టిక్ చేసుకోండి దాని తర్వాత మీకు ఏ లాంగ్వేజ్లో ఫ్లూయెన్సీ ఉందని అడుగుతున్నారు తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి మీ వేరే దాంట్లో హిందీ తమిళ ఉంటే హిందీ తమిళ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో మీరు నెక్స్ట్ వేలో ఇంత ముందుకు ఏమైనా వర్క్ చేశారని అడుగుతున్నారు చేస్తేనేమో ఇసులు అంటే నోట్ టిక్ చేసుకున్నాక నెక్స్ట్ వేయోలో మీరు ఏమైనా కోర్స్ తీసుకున్నారా అని అడుగుతున్నారు అది కూడా నాన్ టిక్ చేసుకుని ఆ టిక్ బాక్స్ ఫ్లామ్ నాట్ ఏ రోబోట్ దగ్గర టిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు యు హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అని చెప్పి వస్తుంది సో ఈ ఆపర్చునిటీ మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచి అది కూడా తెలుగు లాంగ్వేజ్లో చేసుకోవచ్చు సో ఈ ఆపర్చునిటీ బీడీఏ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్స్ కోసం నెక్స్ట్ వల్ల రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు నేను అప్లై లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెంటనే అక్కడ నుంచి అప్లై చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్సి మిమ్మల్ని చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి